తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పాగా వేయడానికి బీజేపీ సిద్ధమవుతుంది మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని వ్యూహాలు సిద్ధం చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందనే నమ్మకంలో కమలం నేతలు ఉన్నారు దీంతో అభ్యర్థుల వేటలో అధిష్టానం పడింది ఇప్పటికే లీస్ట్ కూడా రెడీ అయినట్లు కూడా తెలుస్తుంది వారం రోజుల్లో మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఇప్పుడు బీజేపీ ఖాతాలో నాలుగు పార్లమెంట్ స్థానాలున్నాయి కరీంనగర్ సికింద్రాబాద్ నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్ ధర్మపురి అరవింద కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తుంది ఆదిలాబాద్ స్వయం టికెట్ విషయం మాత్రం లాటలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి సిట్టింగ్ స్థానాలు కాకుండా తొలి జాబితాలో ఎనిమిది నుంచి పది సీట్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇంకా మరో లేదా ఐదు నియోజకవర్గాలు మాత్రమే పెండింగ్ లో ఉంటాయి వీటిలో కూడా ఆశావాహుల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది మొత్తం ఆశావాహుల జాబితా కేంద్ర కమిటీకి చేరడం పరిశీలన జరపడం కిషన్ మాట్లాడడం అన్నీ జరిగాయని కూడా సమాచారం కానీ రెండవ విడతలో మిగిలిన పేరు ప్రకటిస్తే మంచిదనే అభిప్రాయంలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది ఇక చేవెల్ల మహబూబ్ నగర్ భువనగిరి మెదక్ హైదరాబాద్ నియోజకవర్గాలకు మూడు నాలుగు పేర్లను షార్ట్ లిస్ట్ చేశారట మల్కాజ్గిరి జహీరాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీకి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని సమాచారం ఉంది వ్యాపారస్తులు రియల్ టైర్లు క్యాసినో కింగ్ గా పాపులైన చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు ఇక పదిహేడు నియోజకవర్గాల్లో బీసీలకు తక్కువలో తక్కువ ఐదు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ముందు కాపు గౌడ యాదవ ముదిరాజులకు టాప్ ప్రియారిటీ ఇస్తారని కూడా టాక్ అనిపిస్తుంది మరి చివరకు ఏమవుతుంది ఉందో వేచి చూడాల్సిందే